నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఫలితాలు మాత్రం చేతికి రావడానికి ఆలస్యం అవుతుంది. ఈ ధనుసు రాశి వారికి, వృషి మకర రాశి వారికి కూడాను ఏలినాటి శని నడుస్తుంది. ప్రతి పనిలో కూడాను ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏలినాటి శనికి పరిహారం చేసుకోండి. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి కోణంలో కూడాను మీరు ఆలోచించే విధానం నెగిటివ్గా ఉంటుంది, అది మానుకోండి. పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి. ఎంత ఖర్చు పెట్టినా సంతానాన్ని చదివించాలని చెప్పి మీరు అనుకుంటారు, కానీ వాళ్ళు ఏ చదువు చదవాలని చెప్పి అనుకుంటున్నారు, వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారు అనే విషయం మీద దృష్టి సారించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు చేయండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడుతున్నాను, ఈ చదివే చదవాల్సిందే, పక్క వాళ్ళు అదే చదువుతున్నారు అనేటువంటి రిజర్వేషన్స్ మీరు పెట్టుకోవద్దు. దీనివల్ల భవిష్యత్తులో మీకు ఇబ్బంది ఎదురవుతుంది. మీ వల్లే కదా నేను చదువుకోలేకపోయాను, నేను ఒక చదువు చదువుదాం అనుకుంటే మీరు ఇంకో చదువు చదివించారు, అందుకే ఈ కష్టాలు ఏర్పడ్డాయని భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది. కనుక అలాంటి నిందలకు మీరు అవకాశం లేకుండా వాళ్ళ పురోగతికి మాత్రం మీరు అవకాశం ఇచ్చి వాళ్ళ యొక్క పరిజ్ఞానం, వాళ్ళ యొక్క మానసిక స్థితి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రకమైన చదువుల్ని చదివించండి. ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సర్వరక్షా చూర్ణంతో, సర్పదోష నివారణ చూర్ణంతో ఈ రెండింటి కలిపి స్నానం చేయటం వల్ల సర్పదోష పరిహారాలు అవుతాయి. కాలసర్పదోషాలు కూడా నశిస్తాయి. మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఇంట్లో పొద్దున సాయంత్రం అష్టములుగా గుగ్గిలంతో ధూపం వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయటం వల్ల సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి ఏర్పడుతుంది. వాళ్ళకి ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది శాస్త్రీయంగా రుజువైనటువంటి విషయం కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దీన్ని ఆచరించండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మానసికమైనటువంటి ధైర్యం పెరుగుతుంది. సొంత కాళ్ళ మీద నిలబడాలనేటువంటి మీ కోరిక ఏదైతే ఉందో దాన్ని సిద్ధింపజేసుకుంటారు. సానుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. మిమ్మల్ని ప్రేమిస్తున్నామని చెప్పని లేఖలు రాసే వాళ్ళకి, ఎస్ఎంఎస్లు పంపించే వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెబుతారు. సాంప్రదాయబద్ధమైన విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించాలని చెప్పని, తల్లిదండ్రుల మాట వినాలని, సాంప్రదాయాన్ని గౌరవించాలని, వంశ ప్రతిష్ట నిలబెట్టాలని మీరు ఆలోచిస్తారు తప్ప ఇతరత్రా మీ స్వార్థం కోసం మీరేమీ ఆలోచించకుండా సామాజిక దృష్టితో ఆలోచించి అన్ని మంచి నిర్ణయాలే తీసుకుంటారు. ఇది మీకు సర్వదా లాభించే అంశం. పెద్దల ఆశస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది. మీరు తీసుకున్న నిర్ణయం శ్లాఘనీయం, చాలా మంచి నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు విద్యార్థులు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూడంతో స్నానం చేయటం, అదేవిధంగా క్రమశిక్షణాయుతమైన జీవితం గడపటం, దుష్ట స్నేహితులతోటి సావాసాలు మానుకోవటం, టూ వీలర్ వెహికల్స్ నడపటం అసలు ఆపేయటం, ఒకవేళ గచ్చంతలకు నడపాల్సి వస్తే హెల్మెట్ ధరించి నడపటం, ఇది చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఈతలకి పిక్నిక్లకి మాత్రం వెళ్ళొద్దు, అది చాలా ప్రమాదకరమైన విషయం, నేను చెప్పాను గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ప్రతిరోజు సరస్వతి తిలకాన్ని ధరించండి, జ్ఞానచూర్ణాన్ని సేవించండి. విద్యారంగం పరంగా జ్ఞాపశక్తి పరంగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మకర రాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.